మెగా బ్రదర్ నాగబాబుకు అతని కూతురు నిహారికకు మధ్య ఉన్న అన్యోన్యత గురించి అందరికీ తెలిసిందే వీలు చిక్కినప్పుడల్లా ఇద్దరు టీవీ ఛానల్లో చేసే సందడి అంతా ఇంత కాదు అలాగే నాగబాబు ఎన్నో ఇంటర్వ్యూస్లో తన కుమార్తెపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు నిహారిక కూడా నాగబాబు గురించి ఎన్నో చోట్ల రకరకాలుగా చెప్పింది ఇక ప్రస్తుతం వీరిద్దరూ వేరుపడాల్సిన తరుణమాసన్నమైంది ఈ మధ్యనే నిహారికకు చైతన్యతో నిశ్చితార్థమైంది ఈ నేపథ్యంలో జీ తెలుగులో బుట్టబొమ్మ పెళ్లంట ఈవెంట్ ద్వారా నాగబాబు నిహారికతో ఎన్నో అపురూపమైన క్షణాలను గడపబోతున్నాడు ఈవెంట్ ని జీ తెలుగు మెంబర్స్ కలిసి నిర్వహిస్తున్నారు బాపు బొమ్మకు పెళ్ళంట అనే ఈవెంట్ లో నిహారిక స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది ఈ మేరకే వాళ్ళు విడుదల చేసిన ప్రోమోలు వైరల్ అవుతున్నాయి ఇక తాజాగా విడుదల చేసిన ప్రోమో అయితే నాగబాబు తన కూతురంటే అంటే తనకి ఎంత ప్రేమో వివరించడం జరిగింది ఇప్పటి వరకు ఎవరికీ తెలియని ఒక సంఘటనను ఒకటి నాగబాబు బయట పెట్టాడు ఫ్యామిలీతో కలిసి న్యూజిలాండ్కి వెళ్ళాను వాడెవడో నాలాగే కోట్ వేసుకోవటంతో వాడిని నాన్న అనుకుని నిహారిక వాడితో వెళ్ళిపోయింది దాదాపు ఇరవై నిమిషాల పాటు కనిపించకుండా పోయింది ఎంత వెతికినా లాభం లేకుండా పోగా నాకు బుర్ర పని చేయలేదు ఇక దేశంలో ఉన్న వాళ్ళందరినీ చంపేతాం అన్నంత కోపం వచ్చింది వరుణ్ని ఇంటికి పంపించేసి నేను పద్మ సూసైడ్ చేసుకుని చచ్చిపోదామని అనుకున్నాము నా కూతురు లేకపోతే నేను బ్రతికున్నా వేస్ట్ అనిపించింది నాకు తనంటే అంత పిచ్చి ప్రేమ ఎంతో పుణ్యం చేసుకుంటేనే కడుపున ఇలాంటి ఏంజల్స్ పుడతారని అంటారు నాకు పుట్టిన ఏంజల్ నా కూతురు నిహారిక అంటూ కూతురిపై ఎనలేని ప్రేమని కురిపించాడు నాగబాబు నిహారిక చైతన్యల పెళ్లి ఈ ఏడాది డిసెంబర్ లో జరగనుందని సమాచారం ఇటీవలే పెళ్లి పనులు కూడా స్టార్ట్ చేసేసారు పసుపు కొట్టడం కార్యక్రమం కూడా అయిపోయింది నిహారిక పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ పెళ్లి కూడా చేయాలన్న ఆలోచనలో ఉన్నారు నాగబాబు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి